వ్యూవర్స్, ముందుగా సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, ఆ తర్వాత బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని అద్భుతాలు, వింతలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వింతలు, విశేషాలను మనం ఎప్పటికప్పుడు వింటూనే ఉన్నాం, వాటి గురించి తెలుసుకుంటూనే ఉన్నాం కూడా. అయినా ఎవరో కవి చెప్పినట్లుగా ఈ ప్రపంచం చిన్నది, కానీ అందులో తెలుసుకోవాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. అలాంటి అద్భుతాలు, వింతల్లో పేరు మోసిన వాటిని ప్రపంచ వింతలుగా కూడా మనం గుర్తిస్తున్నాం. అయితే మిగతావి అద్భుతాలు కాదని కాదు, కానీ ప్రపంచ వింతల్లో చోటు సంపాదించాలంటే ఆ స్థాయిలో అద్భుతాలను కలిగి ఉండాలి కదా. అవును, కరెక్టే. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే. నిజంగా ఈ అద్భుత ప్రపంచ వింతల్లో చోటు కల్పించాల్సిందే. అంతటి విశేషం దీని సొంతం. ఇంతకీ అదేంటంటే, పచ్చని ప్రకృతి సోయగానికి దేవాలయాలకు మయన్మార్ నిలవు. ఈ క్రమంలోనే అలాంటి పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో కొలువే ఉన్న దేవాలయం ఒకటి ఉంది. అదే క్యాయిక్టియా బుద్ధ దేవాలయం. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బుద్ధ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఇంతకుముందు చెప్పిన విధంగా అద్భుతమైన విశేషం ఒకటి ఉంది. అదే గోల్డెన్ రాక్. ఒక కొండ రాతి చివరి అంచులో దాదాపుగా ఎలాంటి ఆధారం లేకుండా పెద్ద బండరాయి ఏర్పాటు చేయబడి ఉంటుంది. కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచి ఆ రాయి ఎన్నో ప్రకృతి విపత్తులకు తట్టుకుని అలాగే పర్వతం చివరి అంచులో దృఢంగా ఉంది. దీన్ని చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలగకమానదు. అంత పెద్ద రాయి పర్వతం అంచు మీద అలా ఎలా ఆనుకుని ఉందని ప్రతి ఒక్కరికి సందేహం వస్తుంది. అయితే అందుకు కారణము లేకపోలేదు. బుద్ధుడు జీవించి ఉన్నప్పుడు కొన్ని వేల ఏళ్ల కిందట ఆయన శిష్యుల్లో ఒకరైన తైక్త అనే వ్యక్తి అప్పటి క్యాయక్టియా రాజుకు బుద్ధుని ఒక తల వెంట్రుకను ఇచ్చారట. కానీ ఆ వెంట్రుకను బండరాయి కింద ఏర్పాటు చేయాలని, దీంతో ఆ రాయికి ఎంతో పవిత్రత వస్తుందని, భవిష్యత్తులో ఒక గొప్ప బౌద్ధ క్షేత్రంగా మారుతుందని తైక్త ఆ రాజుకు చెప్పాడట. దీంతో ఆ రాజు ఒక పెద్ద బండరాయిని పడవలో తెప్పించి దాన్ని పర్వతంపై ఏర్పాటు చేసి దాని కింద బుద్ధుని తల వెంట్రుకను ప్రతిష్ఠించాడట. అప్పటి నుంచి ఆ రాయి దాదాపుగా ఎలాంటి ఆధారం లేకుండానే కేవలం వెంట్రుకపై ఆధారపడి పర్వతం అంచున అలాగే ఉంటూ వస్తుంది. ఈ రాయికి గత కొంతకాలం కిందటే బంగారు పూత పోయించారు, దానిపై పగోడా ఏర్పాటు చేశారు. మొత్తం 7.6 meters ఎత్తులో బంగారు రంగుతో ఇప్పుడు ఆ రాయి కనిపిస్తోంది. అంతేకాదు, ఆ రాయికి 300 meters దూరంలో దాన్ని తెచ్చిన పడవ కూడా ఇప్పటికీ అలాగే ఉందట. ఈ క్రమంలో అక్కడికి వచ్చే భక్తులు ముందుగా రాయిని, ఆ తర్వాత పడవను దర్శించుకొని తమ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటారట. అక్కడికి ఏటా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు కూడా. ఇప్పుడు చెప్పండి, తల వెంట్రుకపై ఆధారపడి పర్వతం అంచును కొనసాగుతున్న ఈ రాయికి ప్రపంచ వింతల జాబితాలో చోటు ఇవ్వచ్చు కదా.